అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్ అకినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడని అందరూ అనుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాని చేశాడు. రీసెంట్ గా దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్లతో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18,50,00,000 బిజినెస్ చేస్తే 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 17,49,00,000 షేర్ కలెక్షన్స్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 20,95,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా 7వ రోజు బాక్సాఫీస్ స్టేటస్ దగ్గర 70% థియేటర్ సక్సెస్ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 40,00,000 పైగా షేర్ కలెక్షన్స్ వసూలే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూ, బాక్సాఫీస్ కలెక్షన్, బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అంటే చెప్పు మామ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పగలన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.